ఉన్నటువంటి మోగుదిబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి అంటే ఈ దేశంలో మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, అంబేద్కరిజం రాకముందే 350 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక పేద గీత కార్మికుడి కుటుంబంలో పుట్టి తను ఒక పశువుల కాపరిగా చిన్నతనమునే తండ్రి చనిపోయి పశువుల కాపరిగా మొదలుపెట్టినటువంటి సర్వై పాపన్న నాటి మొఘలాయి పాలకులు మనందరం ఉన్నదాకా నిజాం తెలుసు. వాళ్ళు ఇక్కడ పన్నులు విధించి ఇక్కడ ప్రజలపైన అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తూ రాజ్యహింసను ప్రోత్సహిస్తూ దళిత బహుజన అనగారిన వర్గాల ప్రజలందరూ కూడా వెట్టి చాకరి చేయించుకుంటూ మరి పన్నులతోటి నడ్డి విరుస్తూ మన సంపదను మొత్తం కూడా దోపిడీ చేస్తూ మన ఇంట్లో కాడపిల్ల బాగున్నా మన ఇల్లు మంచుకున్నా మన ఆవుదూడ మంచుకున్నా మన గొర్రె మంచుకున్నా మనకు దక్క కూడా చేస్తున్నటువంటి సందర్భంలోనే చెట్లు గీసుకునేటటువంటి తను ఎట్లా ఇది ఏం చేస్తాను, ఇది దోపిడీంది, మనం ఇలా అన్నలు అనుకుంటాం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే అన్నలు అనుకుంటాం. అన్నల కన్నా ముందు ఇక్కడ ఒక మన ఎస్సీ ఎస్టీ బీసీ కుమ్మరి కమ్మరి వడ్రంగి గూండ్ల దూదేకుల అన్ని కింది కులాలను ఐక్యం చేసి మరి ఆ 350 సంవత్సరాల క్రితమే ఒక మహోత్తరమైనటువంటి ప్రజల కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి మా నాయకుడిని ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే సర్వాయి పాపన గుట్టలు కొమ్ము గుట్టలు ప్రభుత్వం కొందరు కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలు మాఫియాగా మొత్తం క్వారీ కొరకు అనుమతి చేస్తే ప్రజలు ప్రజా సంఘాలు చెప్పండి, మర్చిపోయాను చెప్పండి, ఇక్కడ ముందు రావాలి ప్లీజ్ జంపన్న నాయకత్వంలో మరిందర అనేది రవీందర్ అన్న జంపన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ప్రజాస్వామిక ఉద్యమకారులందరూ ప్రొఫెసర్ సుజాత అక్కన అయితేనేమి ఇట్లా ఉన్నటువంటి మేధావులందరూ కూడా పోరాటాలు చేసి ఆ పోరాటం ద్వారా ప్రజా సంఘాలన్నీ కలిసి పోరాటం చేసిన 2011లో మరి తాత్కాలికంగా ఆపేసినప్పటికీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్వారీ మాఫియా మొత్తం కూడా ఇక్కడున్న అధికారుల్ని ఇక్కడున్న నాయకుల్ని మభ్యపెట్టి మొత్తం కబ్జా చేసుకొని మళ్ళీ రియానుమతి తీసుకొని క్వారీ భూమి పూజ చేయడానికి వచ్చారు. ఇక్కడున్న ప్రజలు సర్దార్ సర్వాయి పాపన వారసులు, కుమ్మరం భీం వారసులు, సాకలైలమ్మ వారసులు తిరుగుబాటు చేసి ఈ తిరుగుబాటు ద్వారానే మా గుట్టలు రక్షించుకుంటామని చెప్పి చిన్న పోరాటం మళ్ళీ దశ పోరాటం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని పేపర్లో మాత్రమే మాకు ఇక్కడ ప్రజలతో సంబంధం లేదు, మేము ఒక కార్మిక వర్గంగా ప్రజా ఉద్యమాలలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ మా గురుగారు ఉన్నారు, ఊ సాంబశివరావు గారు ఇక్కడ ప్రజల పక్షం పోరాటం చేసేటువంటి కాన్సెప్ట్ ఉన్న మేము సోషల్ మీడియాలో చూసి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా పాపన్న చరిత్రను కాపాడదామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి జంపన్నకు అనుకుండొచ్చు ఇట్లా అంటే ఒకటే చెప్పినాం అన్నా, మేము ఇక్కడ వచ్చినాం ఖచ్చితంగా ఎర్రజెండ పేరు వచ్చినాం, ఇక్కడ ఈ గుట్టలు మొత్తం కూడా ఎర్రజెండ బాస్తాం, మన పాపన వారసత్వాన్ని కొనసాగిద్దాం, ఈ గుట్టలను రక్షిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల ముందట్టే చెప్పి వెళ్ళి ఎట్లా ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపన వారసుకుంటున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన వారసులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి అక్కడ ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి ఇది సరైంది కాదు, దీనికి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ సీరణ కలిసిన తర్వాత నిజంగా ఇవాళ సీరణ మెచ్చుకోదగ్గ విషయం, మేము ఏ రాజకీయ పార్టీ కాదు అయినప్పటికీ బుర్ర వెంకటేశం సార్ ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ సంబంధించినటువంటి మరి సీనియర్ ఐఎస్ ఒక పేద బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి బుర్ర వెంకటేశం సార్ని పిలుచుకొని అక్కడ వెంటనే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి వెంటనే అన్నా మీరు మరి దీనిపైన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఆ ఆందోళన ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా ఎండగడతామని చెప్పి మేము బహిరంగ చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి 48 రోజుల్లోపు చరిత్రను తిరగరాస్తూ పాపన్న గుట్టలు యథావిధిగా ఉంటాయని చెప్పి తాను స్పష్టంగా హామీ ఇచ్చి ఒక జీవో కాపు తీయడం జరిగింది. దీనికి
మూకు దెబ్బనే కాదు, ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మహిళలు, కార్మికులు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ చేసినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ ఇది ఇక్కడ మరి తాత్కాలికంగా ఆగడం జరిగింది. నగేశాన వెనక రావాలి ప్లీజ్ అందరూ. కనుక దీన్ని మేమొక్కడే ఇవాళ మూకదెబ్బ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాబోయే 370 సంవత్సరంలో జయంతి సభకు ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇక్కడికి ఇవాళ ఈటల రాజేందర్ ఈ జిల్లా మంత్రి గారు, అట్లాగే పర్యాటక శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న, స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉండి ఈ వాతావరణం ఎప్పుడు ఫ్రీ అవుతుంది వస్తామని చెప్పి మరి చూసినటువంటి సందర్భం ఉంది. అది మన అదృష్టం బాగలేదు. కాలం కలిసి రాకపోతే మనం ఏం చేయలేము, మన రాజకీయ నాయకులం కాదు కదా. అయితే మనం సమయం ఇది కాక ఇలా వర్షం పడి ఇక్కడ ఒక ప్రకృతి వల్ల ఆ కార్యక్రమం ఇది అయినప్పటికీ ఇక్కడ మేధావులు అయినటువంటి బీసీ ఒక మావోపాధ్యాయులు బీసీ కులాన్ని ప్రజలను అంచివేతను దోపిడికి వ్యతిరేకంగా మావోపాధ్యాయులుగా ఇవాళ బీసీ కాన్సెప్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే రాజకీయాలు ఏర్పిస్తున్నారో మేము నెక్కర్ల నుండి ఇవాళ మూకు దెబ్బ పుట్టుక నుండి సార్ రాజకీయాలలో మేము పుట్టినాం కనుక ఇవాళ ఈ పాపన గుట్టలు రక్షించుకోవడానికి వాస్తవానికి 3 రోజులు టైం ఉంది. ఆ 3 రోజుల్లోనే మేమున్నటువంటి చిన్న సమయంలోనే ఇవాళ ఏర్పాటు చేసుకుంటే మరి ఇంతమంది వచ్చినప్పటికీ ఈ వర్షం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ ఇవాళ మహానాయకుని స్మరించుకుంటూ ప్రభుత్వం రాబోయే రోజులలో మేము ఈ సందర్భంగా ఒక్కడే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్వాయి పాపన్న జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే సర్వాయి పాపన్న ఎక్కడెక్కడైతే కోటలు కట్టిండో, ఎక్కడెక్కడైతే పరిపాలన చేసిండో, ఎక్కడైతే కోటలు మరి అక్కడ ఉన్నటువంటి మొఘల్ పాలకులను దాడి చేసి కబ్జా చేసుకొని సమపాలన ప్రజలందరూ కూడా ఒక పాలించడో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఒక 2,000 కోట్లను కేటాయించి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పర్యాటక కేంద్రం చేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుని పోరాట పడిమను రేపు రాబోయే రోజులలో రాబోయే ప్రధానికానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, పోరాటాల పైన, తెలంగాణ ఉద్యమాల పైన ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అది చేస్తుందని చెప్పి కూడా మేము ఇవాళ మా సీనియర్ నాయకత్వంలో ఖచ్చితంగా పర్యాటక ప్రాంతంగా ఇవాళ చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా, రాజకీయాలకు ఖచ్చితంగా మనం అందరం కూడా సకల జనులు ఇక్కడ ఇక్కడ అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళందరే కాకుండా ప్రజలు, ప్రజాస్వామిక వదులు, ఉద్యమకారులు అందరూ కూడా వచ్చి ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించాలని చెప్పి మేము చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొట్టమొదటి డిమాండ్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలి. రెండవది పర్యాటక ప్రాంతాన్ని మొత్తం కూడా పాపన్న ఏలినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలి. 2,000 కోట్లు కేటాయించి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మా సర్దార్ సర్వాయి పాపన్న వారసులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ పైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రజా సంఘాలందరం వెళ్ళి సీనన్నను అన్న ఇగో ఇక్కడున్న జిల్లా టైగర్ అయినటువంటి ఈటల రాజేందర్ అన్న పైన కూడా నమ్మకం ఉంది. లోకల్ ఉన్నటువంటి సతీష్ అన్న ఎమ్మెల్యే సతీష్ అన్న మీద కూడా నమ్మకం ఉంది. పాపం ఇప్పటి వరకు ఇక్కడనే ఉండి ఇప్పుడు వర్షం వల్ల వెళ్ళడం జరిగింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. పాపన్న చరిత్ర కాపాడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల సంబంధించిన ఎవరైనా కలుపుక వెళ్తాం. కనుక ప్రభుత్వంకు మరి ఆ కృతజ్ఞతతోటి ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఈరోజు మేము 369వ జయంతి వారోత్సవాలకు చేయడం జరుగుతుంది. వారోత్సవాల భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ. రేపటి నుండి పాపన్న ఏలినటువంటి కోటాలు, పరిపాలించిన ప్రాంతాలు అన్నీ రోజుకొక ప్రాంతంలో జయంతి సభ నిర్వహించి 24వ తారీఖు నాడు అంతిమంగా గోల్కొండ కోట పైన అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ముగించిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైస్ చైర్మన్ గారు, మండల ప్రెసిడెంట్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరూ తీసుకొని, పార్టీలకు సంబంధం లేదు, అందరూ తీసుకొని వెళ్ళి మన చరిత్రను, మన నాయకుని ప్రకటించాలని వీళ్ళందరూ సహకారంతో వెళ్ళి అక్కడ రాజేందర్ అన్నను, అక్కడ ఉన్నటువంటి సతీష్ అన్నను కలుపుకొని, మలేసన సతీష్ అన్నను కలుపుకొని సీనన్న దగ్గరికి వెళ్ళి, గుర్ర వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళి మరి ఈ ఈ ప్రాంతంకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. కనుక ప్రజలారా, ప్రజాస్వామిక వారిలా,
కనుక మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం చేయాలా. చెరుకు సుధాకర్ అని 2 నిమిషాలు వస్తారు, వచ్చే వరకు వీళ్ళందరూ కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత కార్యక్రమం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు వస్తారు,